కాకచేష్ట, బకోధ్యాన, శ్వాన నిద్ర, గృహత్యాగి, అల్పాహార. వాట్ డస్ దిస్ మీన్ అబౌట్ అల్పాహార? అంటే అన్నం తింటూ మానేయడమా, ఆహారం మానేయడమా? అంటే చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఒకసారి ఇలానే స్కూల్లో చెప్తే ఒక పాప లేచి అడిగేసింది, మేడం టిఫిన్ బాక్స్ మొత్తం తినకూడదా అని అడిగేసింది. అల్పాహార మీన్స్ ద నరిష్మెంట్ విచ్ యు ఆర్ గివెన్ నాట్ ఓన్లీ టు యువర్ బాడీ బట్ ఆల్సో టు యువర్ మైండ్. అది ఎంత ఎక్కువ, ఎంత క్వాంటిటీ, ఎంత క్వాంటిటీలో ఉన్నది అనేది కాదు, ఎంత క్వాలిటీలో ఉన్నది అనేది ఇంపార్టెంట్ అని చెప్పబడేటటువంటి ఐదవ సూత్రమే అల్పాహార అనేది. ద నరిష్మెంట్ విచ్ వి ఆర్ గివెన్ టు ద బాడీ అండ్ మైండ్. చాలామంది సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఒకసారి స్టార్ట్ చేసినాక, సివిల్ సర్వీసెస్ అంటే అది చాలా పెద్ద ఎగ్జాము, చాలా టెస్ట్ చేస్తారు, చాలా పుస్తకాలు చదవాలని లైబ్రరీలకు వెళ్తారు, పెద్ద పెద్ద లైబ్రరీస్కి. బుక్స్ అన్నీ ముందేసుకొని ఆ క్యూబికల్ దగ్గర కూర్చొని చదవడం జరుగుతుంది. పెద్ద పెద్ద గ్రంథాలు ఉంటాయి, కానీ అక్కడ ఉన్నటువంటి చదవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ అనే కాన్సెప్ట్ కోసం బయాలజీలో అంటే బాటనీలో రీసెర్చ్ చేసేటటువంటి గ్రంథాలన్నీ తీసుకొచ్చి ముందేశారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆ పుస్తకాలు తిప్పుతూనే ఉన్నారు, కొన్ని అర్థమవుతున్నాయి, కొన్ని అర్థం కావట్లేదు. ఫైనల్గా సాయంత్రం అయినాక బాబు ఫోటోసింథసిస్ అంటే ఏంటి అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. ఆ ఫోటోసింథసిస్ గురించి బాగా చదువుకున్నటువంటి ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్ చెప్తాడు. సూర్యరశ్మిలో జరిగేటటువంటి ఒక క్రియ, గ్రీన్ లీఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ యాజ్ వెల్ యాజ్ క్లోరోఫిల్ పిగ్మెంట్ ఆఫ్టర్ రిసీవింగ్ వాటర్ ఫ్రమ్ ది ఎర్త్, ఇవన్నీ కలిపి తను చేసుకునేటటువంటి గ్లూకోజ్, వాట్ ఎవర్ నరిష్మెంట్ విచ్ ద ప్లాంట్ ఈ సప్లైంగ్ టు ఇట్స్ ఓన్ సెల్ఫ్ టు ఇట్ సెల్ఫ్, దట్ ఆ సిస్టమ్నే ఫోటోసింథసిస్ అంటారు. లైట్లో జరుగుతుంది కాబట్టి, సూర్యుడి నుంచి తీసుకున్నటువంటి ఆ హీట్ ఎనర్జీతో అది జరుగుతుంది కాబట్టి ఫోటోసింథసిస్ అన్నారు. ఇది చెప్పడానికి అంత పెద్ద పెద్ద గ్రంథాలు అవసరమా? అవసరం లేదు. అంటే మనం నేర్చుకునేటటువంటి జ్ఞానం కానీ, తీసుకున్నటువంటి ఆహారం కానీ, వెదర్ ద నరిష్మెంట్ ఇట్ ఈస్ ఫర్ ద బాడీ ఆర్ టు ద మైండ్, ఇట్ షుడ్ బి సో క్వాలిటేటివ్ బట్ హియర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్వాంటిటీ. గంగి గోవు పాలు ఎంతైతే చాలు, ఓకే, డాష్ అయితేనేమి కడవెడు, ఏంటవి కరము పాలు. పద్యం చదవలేదు అయితే. అంటే ఇక్కడ క్వాంటిటీతో సంబంధం లేదు, క్వాలిటీతోనే సంబంధం అని చెప్పేటటువంటి ఐదవ సూత్రమే అల్పాహార. కానీ మనం చేసేటటువంటి సూత్రం ఏంటి అంటే పుస్తకం తీయడం, కాసేపు చదవడం, ఇది యూట్యూబ్లో ఎవరు ఎట్లా చెప్పారు అని అవి కాసేపు బ్రౌజ్ చేయడం, ఇంకొక వెబ్సైట్లో ఏం చెప్పారు అని దాన్ని బ్రౌజ్ చేయడం, మధ్యలో ఎవరైనా ఫ్రెండ్స్ ఫోన్ కాల్స్ వస్తే అవి రిసీవ్ చేసుకోవడం, ఈలోపు వాట్సాప్ మెసేజెస్కి రిప్లైస్ ఇవ్వడం, తర్వాత ఫేస్బుక్లో ఎవరు ఫ్రెండ్ ఎంత పోస్ట్ చేశాడు దానికి ఎన్ని లైక్స్ వచ్చినాయి అని చూడటం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చదువుతూనే ఉన్నాను అని ఇంట్లో చెప్పడం, ఇది మనం ఇచ్చేటటువంటి ఆహారం శరీరానికి మనసుకి. ఈ రకంగా మనం ఆహారాన్ని మన శరీరానికి మనసుకి ఇస్తే ఏ రకంగా మనం మన డెస్టినేషన్కి రీచ్ అవుతాము అని ఒకసారి మనందరం ఆలోచించుకోవాలి. ద నరిష్మెంట్ విచ్ వీ హ్యావ్ టు గివ్ బోత్ టు అవర్ బాడీ అండ్ మైండ్ ఈజ్ టు బి మెజర్డ్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ. దట్ సార్ట్ ఆఫ్ నరిష్మెంట్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ది ఆర్ అని చెప్పేదే ఫిఫ్త్ ప్రిన్సిపల్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అల్పాహార.